అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నంద్యాల డిఎఫ్ఓ వినిత్ కుమార్ నిర్వహించారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాకులు హాజరయ్యారు. డిఎఫ్ఓ వినిత్ కుమార్ మాట్లాడుతూ నల్లమలలో పులుల సంఖ్య తగ్గుతూ ఉండటంతో 2022 కాంతా పెంచగానే టార్గెట్ గా పనిచేశామన్నారు. ప్రపంచంలో ఉండే పులుల సంఖ్యలో 75% భారతదేశంలోనే ఉన్నాయని తెలియజేశారు. నాగార్జున సాగర్ నల్లమల అడవుల్లో మన దేశంలోనే పెద్ద సంఖ్యలో పులులు ఉన్నాయన్నారు. అనంతరం పర్యావరణంపై పోటీ పరీక్షలో విజేతగా నిలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఒక డిక్లరేషన్ చేసింది. మేము నెక్స్ట్ ఒక 2022 వరకు టైగర్ నంబర్స్ ను డబుల్ చేద్దాం. సో ఆ ఉద్దేశంతో అప్పుడు స్టార్ట్ చేసినాడు. సో దీనికి మనకు గ్లోబల్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి ఇండియా కూడా వరల్డ్లో నంబర్ వన్ టైగర్ లీడర్ కంట్రీ ఉంది. సో మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి టైగర్స్లో ఆల్మోస్ట్ 70% టైగర్స్ అయితే మన ఇండియాలోనే ఉంది. సో ఇండియా ఒక గ్లోబల్ లీడర్గా టైగర్లో మన లీడర్షిప్ను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ టైగర్ కన్జర్వేషన్ మన దేశంకి చాలా ప్రయారిటీ ప్రోగ్రామ్ ఉంది. దీని కిందనే మనకు ఈరోజు అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA కింద అన్ని స్టేట్స్లో